తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేశారు ఆ యేసు అక్కడ ఒక చోట ఉంటే ఆయన దగ్గరికి వచ్చారంట కానీ యేసుక్రీస్తుకు అన్నీ తెలుసు వారి హృదయాలు వారు ఎందుకు వచ్చారో తెలుసు మీరు నేను చెప్పే వాక్యం కోసమో నా నుంచి ఏదోనా నేను ఇంకా వాక్యంలో చెప్పిన దాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడాలనో కా మాత్రమే కాదు నేను ఆహారాన్ని పెట్టానే ఆ తిండి కోసం నన్ను వెంబడిస్తున్నారు ఎందుకయ్యా క్షయమైన వాటి కోసం మీరు వెంబడిస్తున్నారు అక్షయమైన వాటి కోసం మీరు వెంబడించండి ఈరోజు కూడా మనుషులు తిండి దగ్గర కంట్రోల్ ఉండరు అందుకే కదా ఏ దేశంలో ఉన్నట్టు లేనటువంటి రోగాలు మన దేశంలో ఉన్నాయి షుగరు ఎంతమందికి వస్తుందనే మన దేశంలో పరిశీలన చేస్తే ప్రతి 10 మందిలో కనీసం 4 ఉంటుందంట కనీసం 4 అంటే 40% ఎందుకని తిండి కంట్రోల్ లేకపోవడం వల్లే కదా ఇతర దేశాల్లో ఒక తిండి కంట్రోల్ ఉంటుంది మనకి ఆ కంట్రోల్ ఉండదు రాని 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 ఏదైనా ఒక పనిముట్టు ఒక ఎక్కువ కాలం మరగ రావాలని మనం ఏం చేయాలి తక్కువగా ఉపయోగించాలి 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే మన జీర్ణ వ్యవస్థ పోయి గ్యాస్ ట్రబుల్ అజీర్తులు ఎందుకు వస్తున్నాయి దాని మీద ఎక్కువ లోడ్ వేసేయడం వల్ల ఏ వస్తువైనా చూడండి మీరు మితంగా వాడుకుంటే అసలు వాడకపోయినా ఇబ్బంది సుమా మితంగా వాడుకుంటే అది మీకు ఎక్కువ కాలం వస్తుంది దాన్ని మీరు అతిగా వాడినా వాడకపోయిన బైక్ ఉంది మీరు 2 నెలలు వాడకుండా పక్కన పెట్టండి మంచి బండే కానీ 2 నెలల తర్వాత మీరు ఖచ్చితంగా 5 వేలు తీసి దానికి పక్కన పెట్టాలి మితంగా వాడుకుంటే ఏమీ కాదు మన జీర్ణ వ్యవస్థ కూడా మనతో ఎక్కువ కాలం ఏదైనా కూడా మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది ఇది బాగుంటే అన్నీ బాగుంటాయి ఇది సరిగ్గా లేకపోతే ఇది సరిగ్గా ఉండదు ఏది సరిగ్గా ఉండదు దీన్ని ఎక్కువ కాలం రావాలంటే మనం ఏం చేయాలి దీన్ని తక్కువగా కష్టపెట్టాలి దీన్ని తక్కువగా కష్టపెట్టాలంటే మనం తక్కువగా తినాలి అందుకే ప్రభు అంటే సామెతల గ్రంథంలో నీ గొంతు కత్తి పెట్టుకో అని అతను రుచిగల పదార్థాలను ఆశించు రుచిగా ఉంటాయి రుచిగల పదార్థాలను ఎక్కువ ఆశించొద్దు ఆశించి ఏమైంది ఈరోజు ఇక దానికి కంట్రోల్ అనేది ఇంకా మనకు లిమిట్ ఉండదు మన బ్రెయిన్లో ముందు ట్యూన్ చేసామనుకోండి ఇక నువ్వు తినకూడదు కంట్రోల్ ఇంకెప్పటికీ దాని మీద ఆకలేదు కొంతమంది 7 గంటలకల్లా తినేయాలని మంచి ఆలోచనలు పెట్టుకుంటారు త్వరగా తినేస్తే మంచిది పడుకోవడానికి అరిగిపోతే మంచిదని 10 గంటలకు ఆకలేస్తుంది మళ్ళీ సెకండ్ ట్రిప్ స్టార్ట్ అయ్యింది అనమాట అదే కనుక 10 గంటలకు తింటాడు ఒకసారి తింటాడు మంచి అలవాటు మా ఆఫీస్లో ఉన్నాడు ఒక అతను అతని గురించి నాకు గుర్తొచ్చి చెప్పా 7 గంటలకల్లా తినేయాలండి మంత్రి సత్యనారాయణ గారు చెప్పాడు 6 గంటలకల్లా తినేస్తే 8 గంటలకు తినేస్తాను అయిపోతుంది మళ్ళీ తర్వాత ఏం తినట్లేదంటే అబ్బే 10 గంటలకు ఆకలేస్తుంది మళ్ళీ వేస్తున్నా కాబట్టి నీ జీర్ణ వ్యవస్థ ఇంకొంచెం లోడ్ పెంచుతున్నావు తప్ప నువ్వు తక్కువ చేయట్లా అదొకసారి చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి కొంతమంది ఎవరిని దేవుడిగా ఎంచుతున్నాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:19 చాలు అండర్లైన్ చేసుకోండి వారి కడిపే వాడు దేవుడు అంట అంటే దీన్ని ఎక్కువ పూజిస్తారన్నమాట దీనికి పెడితే చాలు దీనికి ఇచ్చుకుంటే చాలు కొంతమంది ఎంత తెలుసా బయట ఆఫీస్ నుంచి వస్తారు కనీసం భార్యకి కూడా ఏమైనా తీసుకెళ్దామని తినేస్తారంతే తినేసి ఇక వాళ్ళు కడుపు నిండిపోతే చాలు నా పిల్లలు ఏం తింటారు నా భార్య ఏం తింటుంది అనేటువంటి ఆలోచన ఉండదు బయటికి వెళ్ళి బిర్యానీలు తింటారు అది తింటారు ఇది తింటారు ఇంటికి మాత్రం ఏమి తినరు నువ్వు మాత్రం పచ్చడి వేసుకొని తినంతే కాబట్టి కొంతమందికి వాళ్ళ స్వార్థం వాళ్ళ కడుపు నిండితే చాలు ఇరు కానీ మితంగా ఉండమని దేవుడు వాక్యం చెప్పి మన అన్ని విషయాల్లో మితంగా ఉండాలి తిండి విషయంలో ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్కువ కాలం మనం బ్రతకాలన్నా కూడా తిండి తక్కువగా ఉంటే ఎక్కువ కాలం బతుకుతాం ఖచ్చితంగా ఋషులు వాళ్ళు చూడండి రోజు ఒకసారి తింటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉన్న అడుగులో ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒకసారి తింటారు ఎవరైనా అబ్జర్వ్ చేయండి రోజుకు 2 సార్లు తినే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారా రోజుకు 3 సార్లు తినే ఎక్కువ సార్లు బతుకుతారని చెప్పి సైంటిస్టులు పరిశోధన చేశారు 2 ఎలకలు తీసుకొచ్చారు ఎలకని 24 రోజులు పరీక్షించారు బాగా పెద్ద ఎలకలు అనమాట ఇంకా చనిపోవడానికి ఎలక యొక్క వయస్సు మహా అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండదు అంతే ఇక ఒక పెద్ద ఎలక 24 రోజులు పరిశీలన చేశారు ఒక ఎలక్కి కేవలం 2 సార్లే పెడుతున్నారు ఒక ఎలక్కి ఎనీటైమ్ ఒక బోన్లో పెట్టి ఎనీటైమ్ ఫుల్ ఆహారం ఉంటుంది అది ఎంత కావాలంటే అంత తినొచ్చు కానీ ఆ ఎలకను చూసారు అస్తమాను తినే ఎలకను చూసారా 24 రోజులు చనిపోయింది ఆ ఎలక తినడానికి ఫుల్గా ఉంది
ఫుల్గా తింటానే ఉంది. కానీ ఇంకో ఎలక ఉంది, ఈ ఎలక ఇంకా ఆరోగ్యంగా ఎలక ఉంది. ఎందుకంటే నాకు రెండు సార్లు వేస్తున్నారు అది బోన్లో, ఉదయం మధ్యాహ్నం లేదా సాయంత్రం రెండే రెండు సార్లు వేస్తున్నారు ఎలక్కి. ఇంకో ఎలక్కి ఎనీ టైం ఫుడ్ అక్కడే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. అది అలాగే తింటా ఉంది. కేవలం 24 రోజుల్లో ఆ ఎలక చచ్చిపోయింది, తిని. కాబట్టి మితంగా ఉండాలి. ఈరోజు దేవుడిని ఎలా కొంతమంది తిండి కోసం కూడా వెంబడిస్తున్నారని బైబిల్లోనే ఉంది. దేవుడు నిన్ను పోషించడానికి అర్హుడు కాదా? కాబట్టి తిండి కోసం మనం వెంబడించే వారంగా ఉండకూడదు. అది దేవుడి వాక్యం సెలవిస్తుంది.